రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అమానుషాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ఉమా మహేశ్వర్ నాయుడు అనంతపురం కళ్యాణదుర్గం పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొల్లప్ప మాట్లాడుతూ దళితుల ప్రభుత్వం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దళితులపై జరుగుతున్న దాడులను ఇప్పటికైనా ఆపాలని లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని అన్నారు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది అని భారత రాజ్యాంగం హక్కులను కాలరాసే విధంగా దళితులపై వివక్షత జరుగుతోందని తెలిపారు డాక్టర్ సుధాకర్ విషయంలో కేవలం మాస్కులు సానిటైజర్ల విషయంలో అతని తప్పు పట్టి దాష్టికంగా ప్రవర్తించి అతనికి మతిస్థిమితం లేనివాడు అని పిచ్చాస్పత్రిలో చేర్పించిన వారిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఆంజనేయులు న్యాయవాది రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు దళితుల మీద ప్రేమ వలన పోసి తన పాదయాత్రలో మన దళితులపై అనేక వరాలను ప్రకటించి నేను దళితుడిగా పుట్టింటి ఎంతో బాగుందని చెప్పేసి ఎన్నో రకాల ఎన్నో సార్లు కూడా అతను పత్రికా విలేకరుల సమస్యలో కానీ పాదయాత్ర కానీ చెప్పడం జరిగింది అదేవిధంగా దళితుల ఓటుతో ఈరోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక విధాలుగా దళితులపైన అనేక రకాలుగా దాడులు కానీ అరాచకం జరుగుతున్న విషయం కూడా పత్రిక విలేకరులు తమకు తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే అందులో భాగంగానే మరి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో మరి డాక్టర్ సుధాకర్ గారు అనేటువంటి ఒక దళిత డాక్టరు మరి డాక్టర్ గారికి కావాల్సినటువంటి మాస్కులు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ గురించి అడిగిన సందర్భంగా అతని పైన అనేక విధాలుగా కేసులు బనాయించి ఒక పశువుని కదా పుట్టినట్లు కొట్టి అతన్ని తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి మరి తన పిచ్చాసుపత్రి చేర్పించి ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్న విషయం కూడా మనందరూ తెలిసిన విషయమే మరి అది మర్చిపోకుని ముందనే మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక దళిత ఆచార్యగా పేరు పొంది మరి అనేక మరి పట్టాలు పొంది దళిత సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి మరి ఆచార్య ప్రేమానంద గారి పైన ఒక రిజిస్టరే కులంతో ద్వేషించి కులంతో అతను రకరకాలుగా అనేక విధాలుగా అతన్ని అవమానపరిచి అతని కింద తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అతను మెడబట్టి మరి తిట్టించి అతను మెడబట్టి బయటకు ఊగడం కూడా ఎంతో చాలా బాధాకరము ఎందుకంటే దళితుల్లో ఎంత చైతన్యం ఉంది అలాంటి దళిత మేధావుల పైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి అరాచకం చూసి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో దళితులందరూ కూడా ఎంతో బాధపడుతున్నాము కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఒక్క క్షణం కూడా మరి అధికారంలో ఉండేదానికి అతనికి అర్హత లేదు